వెల్కమ్ టు ఫన్ ఫుడ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన రెసిపీ కర్డ్ రైస్ అండి. కర్డ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ నేను కర్డ్ రైస్కి నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం బాగా మెత్తగా అయ్యేలాగా హ్యాండ్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఆ రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని మనం ఆ కర్డ్ రైస్ కోసం తాలింపు పెట్టుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకున్నాను కరివేపాకు. ఇప్పుడు అదే తాలింపుని కూడా నేను ఈ రైస్లో వేసుకొని బాగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మన రైస్కి తాలింపు అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా స్మాష్ అయ్యి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ రైస్కి తగినంత వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ కూడా వేసుకొని మళ్ళా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక నేను 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం పెరుగు, సాల్ట్ కూడా మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా వాటర్ ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే మనం ఈ కర్డ్ రైస్ని 1/2 అవర్ తర్వాత చూసినా కూడా వాటర్ ఫ్లోట్ అవ్వకుండా ఉంటుంది పైన. అందుకని చెప్పి నేను పెరుగు యాడ్ చేసుకునే ముందే వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన కర్డ్ రైస్ రెడీ అండి. ఇలా నేను చూపించినట్టుగా సర్వ్ చేసుకున్నాను. మిరపకాయని కూడా నేను తాలింపులోనే వేసుకున్నాను. దానిపైన మనం కొంచెం గార్నిషింగ్ కోసం ప్రొమోగ్రనేట్ సీడ్స్ని వేసుకుంటున్నాను. కావాలంటే క్యాషూ నట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు.